एपी వాసులందరికీ కూడా బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది వాతావరణ శాఖ. దూసుకొస్తున్న తుఫాను మరో 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని విస్తారంగా వానలు పడుతున్నాయి. మరికొద్ది రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఒక పక్క ఇదే భయపడుతుంటే మరో పక్క ఇంకొక తుఫాను కూడా తడపుట్టిస్తోంది. ఈ నెల 6 దాటిన తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపలతార ఆవర్తనం అయితే ఏర్పడనుంది. అది 7న అల్పపీడనంగా మారి ఈ నెల 8వ తారీఖున అయితే గనుక వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ అయితే గనుక పశ్చిమ బెంగాల్ మయన్మార్ వైపులుగా పయనిస్తూ ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కొన్నిసార్లు కోస్తా వైపు కూడా కోస్తాంధ్ర వైపు కూడా రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ తుఫాన్కు మొక్కా తుఫాన్గా పేరు పెట్టారు. మే నెలలో తుఫాన్లు సహజమేనంటున్నారు. అయితే ఇప్పటికే అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ తుఫాను టెన్షన్ అయితే గనుక వెంటాడుతోంది. ఈ మోచా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఇక మే 8 నుంచి 11వ తేదీ వరకు కూడా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారి తూర్పు తీరం వైపు దూసుకొస్తుంది. మే 7 మే 9 తేదీల మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో 5 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు అయితే పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న వాతావరణ రిపోర్ట్. అయితే కనుక మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.